ఇంట్లో ఖతర్నాక్ గాల నుంచి వచ్చేస్తున్నాడు మా పీకినో ప్రసాద్. బావా ఇక్కడ బొమ్మలిల్లు సినిమా క్లైమాక్స్ ఎంతమంది చూసారు? చూసారు కదా. బేసిక్ గా దాంట్లో ప్రకాష్ రాజు సిద్ధార్థ మధ్యలో ఇద్దరు ఇద్దరు జరిగి ఆ ఫినిషింగ్ ఆ బాధ తప్పన సిద్ధార్థ క్యారెక్టర్ బావ చేస్తే ఎలా ఉంటుంది అంటే రవి నేను శ్రీముఖి చెల్లమ్మ క్యారెక్టర్ సంజయ్ గారు చేస్తాడు. సంజయ్ పిలుచుకోవచ్చా? ఓకే సంజయ్ రా. వా శ్రీముఖి ఇంత దారుణంగా చేస్తావు ఇప్పుడే. బొమ్మరిల్లు సీన్ లో రవి అండ్ శ్రీముఖి ఉంటే ఎలా ఉంటుంది? రవి అండ్ శ్రీముఖి. శ్రీముఖి రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? నీ క్యాంకర్ గా బానే సపోర్ట్ చేస్తున్నా కదరా, చెప్పురా డైలాగ్. మొత్తం నువ్వే చేసావు. నేనే చేశానురా. చాలు శ్రీముఖి, పటాష్ షోకి రాకముందు నా దగ్గర ఏముందో వచ్చిన తర్వాత ఏమి లేదు అదే శ్రీముఖి కోల్పోయింది. ఏం కోల్పోయావురా రవి? ఇంకా అర్థం కాలేదు శ్రీముఖి, నీ వల్ల నేను చిన్న చిన్న షోకులు చూపే చారణ సీన్ కి బారణ యాక్టింగ్ అది. ఇంకా అర్థం కాలేదు శ్రీముఖి, నువ్వెప్పుడు రవి గారిని తొక్కేయాలనుకుంటావు గానీ నేను ఏ ఎంట్రీ లింక్ చెప్తాను అనుకుంటున్నానో ఏ ఎండింగ్ లింక్ చెప్తాను నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ గెటప్ సాని గురించి 100 సార్లు ఆలోచిస్తే నీ గురించి 1000 సార్లు ఆలోచిస్తాను రా. 1000 సార్లు ఆలోచిస్తావు ఇలా తొక్కేయాలి ఇలా నలిపేయాలని. అందరికన్నా ముందు లొకేషన్ కి వస్తే మేనేజర్ పూర్తి ఎలా ఉంటుందో నీకు తెలుసు? తెలుసు. లేట్ అయిన ప్రతిసారి సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్, సార్ స్మాల్ యాక్సిడెంట్ సార్ అని చెప్తే వచ్చే బాధ ఏంటో నీకు తెలియదు శ్రీముఖి, తెలియదు. ఆ దగ్గరకు వచ్చి దీని తర్వాత డైలాగ్ తెలుసా నీకు? లంచ్ టైమ్ లో బ్రేక్ ఇస్తే రే రవి రారా భోంచేరా అని చెప్పి కూర్చోబెడతావు, నా పాటి నేను ఏదో బావచించి బిర్యానీ తెచ్చుకుంటా. అరే రవి ఈ బిర్యానీ వేసుకోరా, ఈ పప్పు వేసుకోరా, ఈ నెయ్యి వేసుకోరా, ఈ పెరుగు వేసుకోరా అని మొత్తం తినిపించేస్తావు. ఆ చికెన్ అలాగే మిగిలిపోతుంది శ్రీముఖి. చికెన్ లేకపోతే గొంతు దిగట్లేదు శ్రీముఖి. అంత కష్టపడే వాళ్ళు కొన్ని వాటర్ తాగి తాగొచ్చు కదరా. తాగుదాం అనుకుంటానే నీ టాన్స్ తట్టుకోలేక క్వార్టర్ లో వాటర్ లేకుండా తాగుతున్నానే, అయినా దిగట్లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పవే. పరిగెత్తి క్యారీ వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాం, పిలిపిస్తాం, తను ఏడిపిస్తాం, తను వచ్చి నన్ను ఏడిపిస్తున్నాడే. ఎందరితో కలిసి ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో. శ్రీముఖి ఇప్పుడు దాకా నేను చెవులో హెయిర్ బట్టే పెట్టుకోలేదు, నీ దెబ్బకి హెడ్సెట్ పెట్టుకుంటున్నానే, తెలుసా నీకు? శ్రీముఖి ఏంటి ఇప్పుడు నీతో నేను నవ్వుతూ యాంకరింగ్ చేయాలి అంతే కదా? చేస్తానే చేస్తాను. పటాస్ ఫుల్ టు బిందాస్. నిన్ను గెలిపించడం కోసం నేను ఎన్ని సార్లు ఊడిపోతాను తెలుసా శ్రీముఖి? 400 ఎపిసోడ్ నుంచి నేను ఊడిపోతూనే వస్తున్నాను, నువ్వు గెలుస్తూనే వస్తున్నావు. ఈ బాధ అంతా లోపల పెట్టుకుని ఎలా యాంకరింగ్ చేస్తున్నావురా? నోడుతోనే. 2 విషయాల్లో శ్రీముఖి నా చేయి నీ చేతిలో తీసుకోవాలనుకున్నా, కానీ ఇప్పటికీ నా చేతులు నీ చేతుల్లో ఉన్నాయి, నా హెడ్సెట్ నీ చెవులోనే ఉంది. వదిలేసండ్రా, చేసుకోరా ఒక్కడి యాంకరింగ్. యస్ నీ వెనుక నీళ్ళలో ఉంటారా? వదిలేస్తే హ్యాపీగా సోలోగా యాంకరింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ వదట్లే, నీళ్ళ వెనకాలే ఉంటుందండి. బంధమే ముళ్ళు అయినా బాధలో నవ్వు ప్రేమ. సంతోష్ గారు. సంతోష్ గారు. సంతోష్ గారు పీసీఆర్ లో ఎన్నిసార్లు నిన్ను నిన్ను కొట్టుకున్నాను తెలుసా? నీకు చెప్పలేక గట్టిగా అరవలేక ఎక్కడనిస్తే షో వదిలి వెళ్ళిపోతారనే బాధతో నా కోపాలు దిగమింగుకున్నా. ఎన్నిసార్లు నేను లాగి పెట్టి కొట్టాలనిపించింది తెలుసా? నీ 3 అవుట్ అయితే ఇక్కడ అవుట్ అవుతావా? ఇప్పుడు కొట్టండి సార్. మాట్లాడుకో,
కామెడీ చేయండి. కష్టం. ఈ ఆటో పంచలేసే నన్ను సగం సంక నాకు ఇచ్చా. మేనేజర్ నన్ను చూసి నవ్వుతున్నాడు. నన్ను చూసి నవ్వుతున్నారు. దయచేసి కామెడీ మాత్రం చేయండి. ఎదవ సెంటిమెంట్లు సాడ్లు మెసేజ్లు మనకు అక్కర్లేదు. అసలు నేను లేకపోతే షో లేదు తెలుసా నీకు? మేనేజర్ కాల్ చేసి నెక్స్ట్ మార్చానమ్మా యాంకర్ని.